సామరస్యానికి సహృదయానికి సర్వమానవ సమానత్వానికి కరుణకు దాతృత్వానికి ప్రతీకే రంజాన్ పండుగ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు మీ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మంచుకంటి రామస్వామి అల్లా అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని పొదురుకూరు ముస్లిం మతాధికారి మౌలానా ముస్తక్ మదని అన్నారు. శనివారం రంజాన్ పండుగ సందర్భంగా వీరంపల్లి రోడ్డులోని ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. ప్రతి ఒక్క ముస్లిం సచ్చీలుడుగా ఉంటూ ఇస్లాం ధర్మాలను పాటించాలన్నారు. పేదలకు దాన ధర్మాలు చేయడం, పెద్దలను పూజించడం, తోటి మతాలను గౌరవించడం ఇస్లాం ధర్మాలన్నారు. ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలో చదువు ఆపేసిన పేద పిల్లలకు సాయం అందిస్తామన్నారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాసి ఉన్న ముస్లిం విద్యార్థుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయలు అందిస్తామని అన్నారు. అనంతరం ఎస్ఐ షేక్ కరీముల్లా, మైనారిటీ సంక్షేమములు కమిటీ మెంబర్ అహ్మద్, వఖఫ్ బోర్డు జాయింట్ సెక్రటరీ షేక్ ఖాదర్, కోఆప్షన్ మెంబర్ షేక్ దస్తగిరిను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముస్లింలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పొదులుకూరు సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కరీముల్లా, పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వచనము ప్రతి ఒక్క జాతికి ఒక పండుగ దినం ఉంటుంది. కాబట్టి నాయక సముదాయానికి కూడా 2 పర్వదిన పండుగలు ఉన్నాయి. అదేమిటంటే ఒకటి ఈదుల్ ఫితర్ రంజాన్ తర్వాత చేసుకునేది, ఇంకోటి బక్రీద్ ఈదుల్ అజా అంటారనమాట. కాబట్టి ఈరోజు ఒక నెలశాంతం ఉపవాస దీక్షను చేపట్టి దాని తర్వాత ఒక పండుగ వాతావరణాన్ని చూస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు ముందుకొచ్చింది. ఎందుకంటే ఉపవాస దీక్షన తర్వాత అల్లా తబారకుతల ఆగ్రహంతో మళ్ళీ అన్న పానీయాల్ని ముట్టుకోవడం అనేది ఒక విశ్వాసం యొక్క ముఖ్య లక్షణము. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సమూహం ఇక్కడ వేల సంఖ్యలో ముస్లిం సోదరులు జమ అయ్యారు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియపరచుకోవాలి. మరియు దీంట్లో ఏం చేస్తామంటే అలింగనం చేసుకుంటాము, దాని తర్వాత ఏం చేస్తామంటే ఒకరి నుంచి ఒకరి అభిప్రాయాలు తెలుసుకుంటాము. ఇలాంటి మహత్కరమైన ఒక కార్యక్రమం ఇక్కడ జరిగింది కాబట్టి చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఈ యొక్క ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన సందర్భంలో మన యొక్క సముదాయానికి ముస్లిం సోదరులకి ఒక యొక్క మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేమిటంటే చదువు పరంగా అభివృద్ధి చెందాలి, విద్య పరంగా అభివృద్ధి చెందాలి. విద్య అనేది ఎవరు దొంగిలించుకోనటువంటి వస్తువు అది. ఎప్పటిదాకైతే మనిషి విద్యతో డెకరేషన్ అయి ఉంటాడో, అలంకరించబడి ఉంటాడో, అతను ఎక్కడ పోయినా కానీ మెరుస్తూనే ఉంటాడు. విద్య లేకుంటే ఏమీ లేదు అతను. అంటే విద్య అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎన్ని కమిషన్లు ఏర్పాటు చేస్తారు ఇప్పటి నుంచి భారతదేశం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి అన్ని కమిషన్లు ఏం చెప్తున్నాయంటే చాలా దిగువ జాతికి కన్నా దిగువలో ఉన్నటువంటి ఏదైనా సముదాయం ఉందంటే అది ముస్లిం సముదాయము. నిరక్షరత చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ దగ్గర, కాబట్టి వాళ్ళలో చదువు ఎక్కువ రావాలని చెప్పి ప్రతి ఒక్క కమిషన్ను చూడడం జరిగింది. ఇది ఒక మెసేజ్ని మేము ప్రతి ఒక్క అందజేస్తున్నాం. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు తమ యొక్క పిల్లల గురించి, చదువు గురించి పాటుపడాలి, వాళ్ళ భవిష్యత్తు చదువులను ఉందని చెప్పి ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ చదివేసుకుంటున్నాను. ఇంకో విషయం ఈ సందర్భంలో మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మన నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. మన ఎవరికి ఖాదర్ భాషకి, మరియు దస్తగిరి భాయికి, అంబేద్కి తర్వాత అలాగే 15% సెంట్రల్ డిపార్ట్మెంట్లో కూడా డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్లో మన అహ్మద్ కూడా చోటు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తున్నాం అండి. మా ముస్లిం సమాజం కొంచెం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది, ఇంకా అభివృద్ధి చెందండి. మనసారా కోరుకుంటూ సదస్సుకున్న అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.